బ్రేకింగ్ చూస్తున్నాం. బాసర ట్రిపుల్ ఐటీలో మెదక్ జిల్లా విద్యార్థి మిస్సింగ్, కలకలం రేపుతుంది. తుఫరాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్నీ ట్రిపుల్ ఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తల్లిదండ్రులు ట్రిపుల్ ఐటీకి వచ్చి ఆరా తీశారు. అయితే గురువారం ఉదయం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లినట్లు కూడా యాజమాన్యం తెలిపింది. దీంతో తన అనుమతి లేకుండా ఎలా పంపారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బన్నీ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మన దగ్గర మాట్లాడారు. బాసర ట్రిపుల్ ఐటీలో మెదక్ జిల్లా విద్యార్థి మిస్సింగ్, కలకలం రేపుతుంది. తుఫరాన్ మండలానికి చెందిన బన్నీ అనే సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కనిపించకుండా పోయారు. 3 డేస్ అవుతుంది. తల్లిదండ్రులు అయితే ట్రిపుల్ ఐటీకి వచ్చి ఆరా తీయడంతో అతను కనిపించట్లేదని తెలుస్తుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, థ్యాంక్ యూ దీపిక. రోజు రోజుకి బాసరా ట్రిపుల్ ఐటీ కాలేజీలో దారుణం జరుగుతున్నాయి. బాసరా ఐటీ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం ఉందని చెప్పొచ్చు. గతంలో ఎంతో మంది విద్యార్థులు అదృశ్యమవుతున్నప్పటికీ మళ్ళీ తాజాగా నిన్న బాసరా ట్రిపుల్ ఐటీలో మెదక్ జిల్లా విద్యార్థి అదృశ్యమైనట్టు తెలుస్తుంది. బాసరా ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్నీ తప్పిపోయాడు. ఇదే నేపథ్యంలో తన తల్లిదండ్రులు కూడా గత 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని వెతకడంతో కుటుంబ సభ్యులు మరియు ఇటు కాలేజీ బృందాన్ని మరియు స్నేహితులను కూడా ఫోన్ చేయాలి. గురువారం ఉదయం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ బన్నీ స్నేహితులని చెప్తున్నారని తెలిసింది. కానీ తల్లిదండ్రులు అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు ఎలా పంపుతారని ఇటు కాలేజీ బృందాన్ని పూర్తిగా అడగడం జరిగింది. ఆ అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు ఎలా పంపుతారని కుటుంబ సభ్యులు కూడా కాలేజ్ లో ఆందోళన చేస్తున్న సంఘటన కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బన్నీ కనిపించడం లేదని బాసరా ట్రిపుల్ ఐటీ కాలేజ్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం గాలింపు చర్యలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఆచూకీ దొరకడం లేదు. అంటే ఈ పూర్తిగా నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. బాసరా ఐటీ ట్రిపుల్ కాలేజీ పూర్తి నిర్లక్ష్యం ఉందనే చెప్పవచ్చు. ఈ గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినా కూడా వాడు ఒక తల్లిదండ్రులకు కానీ సమాచారం లేకుండా వాళ్ళని స్టూడెంట్స్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చూడట్లేదు. దీంతో పూర్తిగా తల్లిదండ్రులు మాత్రం ఆందోళన దిగారు. ఇదే నేపథ్యంలో మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఇలాంటి మా బాబు కావాలని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు కూడా అవుతున్న పరిస్థితి దీపిక. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. మన దగ్గర మాట్లాడారు. మన మాట్లాడి చాలా ఎక్కువ పద్ధతి